साई धरम तेज हीरोगा अनिल रावपूर गारी दर्शकत्व में निर्मित सुप्रीम नी మంచి సక్సెస్ ఇచ్చారు నేను ఇంకా చేస్తున్నాం కానీ ఈ సినిమాలో ఏదైతే అనిల్ రావిపూడి ఒక కాన్సెప్ట్ తయారు చేశాడో క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ వల్ల ఇవాళ మా సినిమా నుంచి ఆడిటోరియం నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ క్లైమాక్స్ చాలా బాగుందని చెప్తున్నారు ఆ క్లైమాక్స్ని కంపోజ్ చేసిన ఐడియాని కంపోజ్ చేసిన మా డైరెక్టర్ అండ్ మా ఫైట్ మాస్టర్ అందులో యాడ్ చేసిన మా హీరో యాక్చువల్ మొన్న సక్సెస్ మీట్లో దాంట్లో యాడ్ చేసిన వాళ్ళందరినీ పిలిపించి ఆ రోజు వాళ్ళని సన్మానించడం జరిగింది ఫిజికల్లీ ఛాలెంజ్ ఈరోజు వీళ్ళందరూ వచ్చి మా సినిమాను చూడడం ఈ సినిమా యాక్చువల్ అంటే బిఫోర్ రిలీజు మేము ఒకటి అనౌన్స్ చేయాలి పోతే కొన్ని రీజన్స్ వల్ల దీనివల్ల ఏదో మేము ప్రమోషన్ చేసుకోవడానికి అనౌన్స్ చేసామేమో అని ఒక ఫీలింగ్ వస్తుందని ముందు చేయలేదు కానీ మీ అందరి మధ్యలో అనౌన్స్ చేయాలని నేను మొన్నటి నుంచి వెయిటింగ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉన్న వాళ్ళందరికీ గురువారం నుంచి ఈ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో మీరు అందరు ఫ్రీగా చూడొచ్చు సో ఈ గురువారం ఎల్లుండి నుంచి అన్ని థియేటర్లకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము సో ప్రతి థియేటర్లో మీరు మీ కుటుంబం అంటే మేము వైఫ్ ఉంటే వైఫ్ లేకుంటే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ హస్బెండ్ మీతో పాటు ఒకరికి ఫ్రీగా అడ్మిషన్ ఉంటుంది వెళ్ళి చూడని వాళ్ళందరూ ఈ సినిమా చూడండి మీ అందరికీ ధన్యవాదాలు యాక్చువల్గా అంటే మీ క్రెడిట్ మొత్తం నాకు ఇస్తున్నారు అది నాది కాదు ఒక సినిమా కథను మట్టుకే నేను గెట్ చేసి ఆ కథని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేది నా పని అది మొత్తం ఈ కాన్సెప్ట్ ఈ ఫైట్ కాన్సెప్ట్ కథ చెప్పినప్పుడు మా డైరెక్టర్ అనిల్ రావిపూడే చెప్పాడు దాన్ని ఇంత అద్భుతంగా స్క్రీన్ మీదకి తీసుకురావడం తన టీం అందరూ కెమెరామెన్ కానీ ఫైట్ మాస్టర్ కానీ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ చేస్తే ఆ కంపోజింగ్ ప్లస్ వాళ్ళకి అందులో యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని ఒక్కొక్క దగ్గర నుంచి ఒకరిని పంజాబ్ నుంచి ఒకరిని ఖమ్మం నుంచి ఒకరిని వరంగల్ నుంచి ఇలా అన్ని ప్లేస్లలో తిరిగి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఏడుగురిని వాళ్ళు తయారు చేసి తీశారు సో మీరు చాలామంది చాలా విషయాలు చెప్పారు కానీ ఎక్కువ మంది ఇంకా ఆలోచించేది ఒక పాయింట్ అందరు మిస్ అయ్యారు వాళ్ళు సేవ్ చేశారు కరెక్టే ఎందుకు సేవ్ చేశారు ఒక మనిషికి చిన్న సహాయం అందితే మా ప్రాణాలైనా ఇచ్చేసి నేను కాపాడతామని కాపాడు సో అది ఇంపార్టెంట్ మనకు సొసైటీలో ఏంటంటే మనం ఎవరు సహాయం చేయడానికి ముందుకు రా మిమ్మల్ని అనట్లేదు సొసైటీలో ఉండేది ఏంటంటే ఏదైనా చిన్న వెళ్ళిపోయి ఏదైనా రోడ్డు పైన వెళ్తుంటాం మనం ఏదో యాక్సిడెంట్ అయితే కార్లకి వెళ్ళో బైక్లకి వెళ్ళో తొంగి చూసి వెళ్ళిపోతాం కానీ ఆ సిచ్యువేషన్ సెల్ఫీలు కూడా దిగడానికి దిగుతున్నారు కానీ మనం ఆ నిమిషంలో హెల్ప్ చేద్దాం హీరోని హీరోని ఒక చిన్న పిల్లగాడు తనకు అసలు ఎందుకు ఐడియా వచ్చిందని అమెరికా నుంచి వచ్చాడు తన తన 15,000 మందికి హెల్ప్ చేయడానికి అలాంటి కుర్రాడి ఒక థాట్ వస్తే హెల్ప్ చేశాడు అనయా మనం హెల్ప్ చేద్దామని హీరోతో హెల్ప్ చేయించాడు తిరిగి ఏం పొందాడు వాళ్ళు ప్రాణాలను గొట్టించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ కుర్రాన్ని సేవ్ చేసి పంపించారు దిస్ అంటే మీ దివ్యాంగులు మీరు అన్నారు ఇంకోటి థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్ అది మాకు సినిమాని సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కషన్లో మాకు వచ్చిన థాట్ అది ఆ థాట్ని మేము అలా దివ్యాంగులని చేయడం జరిగింది సో మీ అందరికీ చెప్పేది ఒకటే ధైర్యం మనిషికి ధైర్యం ఉంటే ఎంత కష్టాన్ని దాటచ్చు అదే ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత వాళ్ళ అన్నిటికీ రెడీ అయ్యారు ఎలా వచ్చింది అలా ధైర్యం ఒక్కడు ముందు నిలబడి నా కూతుర్ని కాపాడాడు వాడి కోసం ప్రాణాలు ఉంటాయినా వాడిని కాపాడాలని ఇచ్చిన ధైర్యం సో మీ అందరికి మేము చెప్పేది ఒకటే భగవంతుడు మనకు తెలియకుండా కొన్ని కష్టాలు ఇస్తాడు ఆ కష్టాలను మనం దాటాల్సిందే మనుషులుగా పుట్టినప్పుడు దాటాల్సిందే మీ అందరికీ అదే ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో చూపించడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ సినిమా సూపర్ హిట్ సార్ చాలా బాగుంది ఒకటి ఏంటంటే మా వికలాంగులకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చి ఇవ్వడం నాకు చాలా ముందుగా ఈ సినిమాలో సుప్రీం సినిమాలో ముందుగా వికలాంగులకు అవకాశం ఇవ్వడం ఫస్ట్ టైం మేము చూసింది అది కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు వికలాంగులకు ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటికి ఏ సినిమాని మేము చూడలేదు ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ హైలైట్ ఈ యొక్క సుప్రీం సినిమాలో
मरी इंद्रज गार प्रोड्यूसर गुजरात विकलांगुक प्राधान्य वारी मुझे कृतज्ञता सिम मरी सकलांग सामान विकलांगण यह जाति की यह विधा उपयोगपड़ी सिम मुख्य चूप्चे वारे मन मुझे इलांट अवकाश कल प्रत्येक वार धन्यवाद चाल बार चार कृतज्ञ मन मार्ग ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేను వికలాంగులు అంటే చాలా మంది వికలాంగులు సార్ వికలాంగులు శారీరకంగా లోపం అని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా చూడడం కాకపోతే వాళ్ళు కూడా టాలెంట్ ఉంటుంది ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్స్ ఒక 10 మెంబర్స్ పెద్ద పెద్ద రౌడీ నుంచి తీయాల్సిన సీను అక్కడ డిజబుల్ పర్సన్ తో తీసారు మీ మనసులో ఏముందంటే వికలాంగులు కూడా సకలంతో సమానమనే ఒక థాట్ మీద ఉంది కాబట్టి ధన్యవాదాలు సార్ మేము కోరుకున్నది ఏంటంటే మీ వండే యాక్టింగ్ చేస్తామో చేయలేదు కానీ మా దాంట్లో రచయితలు ఉన్నారు పాటలు రచించగలుగుతారు మేడం సినిమా స్టోరీస్ రాయగలుగుతారు మీరు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సాయిధరం తేజ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు अवकाशमी आत्मस्थर्या टेंट बैठक दिलराज गार राशि खन्ना अंड ऐक्टिंग बागार अंड साईधरन तेज इज वेरी नाइस डायरेक्टर वालू राइटर्स अंड स्क्रिप्ट राइटर स्क्रिप्ट स्क्रिप्ट अंड सांग्स रास्तर सिंगर्स वाली अवकाश वालू जीवन में मंच स्थाई के सिमो फैसे चूपार డైరెక్టర్ గారికి దిల్రాజ్ గారికి రాశికన్న గారికి సాయిధర్ పూజ గారికి ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వికలాంగుల కోసం ఇప్పటి నుంచి అవకాశం ఇస్తున్నారు అదిగాక వికలాంగులకు ఒక్క సాయం వాళ్ళు ఏదో ఒక చోట ఏదో ఒక బాధతో ఉంటారు వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళని హెల్ప్ చేసి చూపించినందుకు చాలా కృతజ్ఞత డైరెక్టర్ గారికి आत्मस्फूर्ति फस्ट पड़ा सिंह डबू तरह अदे सीक्वल सेकंड सिंह सर निजेंटे इनोवेटिव थॉट्स निजा बहुत सर वाला चाल मंदिर अवकाश को सर वाला कलाकार पड़े वाले सर ओक् प्रति अवकाश रही अवकाश खचित वाले चूंतर इवेज मैं चूसा सिम अवकाश वाले पूजे अला अवकाश खचित मैं पूजे దివ్యాంగులు అనే పదాన్ని మొట్టమొదటిగా సినిమాలో ఉపయోగించినటువంటి దిల్రాజ్ గారికి దక్కుతుంది ఎందుకంటే ఏ సినిమాలో గాని వికలాంగులు అనే పదాన్ని యూజ్ చేశారు తప్ప దివ్యాంగులు అనే పదాన్ని మొట్టమొదటిగా మన దిల్రాజ్ గారికి దక్కుతుంది ఫస్ట్ అనిల్ అన్న చెప్పాడండి ఇలాగా ఫిజికల్లీ ఛాలెంజ్ తోటి మన ఫిజికల్లీ డిసేబుల్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్ తోటి మొత్తం మనం ఫైట్ సీక్వెన్స్ చేస్తామని చెప్పారంటే నాకు ఫస్ట్ భయం వేసింది अंत एंतु चयलो वाल फिजिकल कैपबिटी एला उठाई एटे भयपड़ा
కానీ నేను 7 రోల్స్ ఈ ఫైట్స్ ఇక్కడ చేశానంటే 7 రోల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాతో సరి సమానంగా నాకంటే బాగా చేశారండి మొత్తం ఫైట్ సీక్వెన్స్ అంతా అంటే మామూలుగా సినిమా చేసినప్పుడు హీరోనే క్లైమాక్స్ ఫైట్ చేయాలి హీరోనే చేయాలి కానీ సినిమాకి క్లైమాక్స్ ఫైట్ నేను హీరో కాదండి ఆ 7 గురే హీరోలు వాళ్ళకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఎండ ఎండనగా వాననగా ఏం పట్టించుకోకుండా నేను చెయ్యాలి మా డైరెక్టర్ గారు మాకు ఛాన్స్ ఇచ్చారు మేము ప్రూవ్ చేసుకోవాలి మేము మాలాంటి వాళ్ళు మాలాంటి ఏడుగురు మేము చాలామందికి స్ఫూర్తినివ్వాలి చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కసిగా పనిచేశారండి సో వాళ్ళకి ముందుగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అండ్ మీకు ఒకటి నేను అందరికి ఒకటే చెప్పాలండి మీరు ఎప్పుడు ఏ విషయంలోనూ మీరు ఎప్పుడు డిసార్టన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎంత బలంగా ఉంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఎంత స్ట్రాంగ్ విల్గా ఉంటే ఎప్పుడైనా కానీ మీరు ఏమైనా సాధించవచ్చు వేట్ ఇస్ ఎ ఫీల్ అంటారు మీ మనసు ఏదో మార్గం చూపిస్తే ఆ దాంట్లో వెళ్ళండి డెఫినెట్గా మీరు ఏదో గోల్ రీచ్ అవుతారు 100% ఫర్ షూర్ అది ప్రూవ్ చేయడానికి వాళ్ళు చేశారు మీ అందరికి మీ స్ఫూర్తినిచ్చారు సో మీరు ఆ స్ఫూర్తిని తీసుకొని మీరు డెఫినెట్గా మీరు మీ మీ వేరే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు బయట పెట్టి మీ మీ టాలెంట్స్ అని మీరు బయట పెట్టాలి పెడతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు ఈ ఐడియాని నేను డిజైన్ చేసుకున్నప్పుడు మేము అందరం ఫైట్ మాస్టర్తో కలిసి షూటింగ్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ తర్వాత రిలీజ్ అయ్యి సినిమా థియేటర్లో చూసేటప్పుడు వచ్చిన ఫీలింగ్ కంటే ఈరోజు మీరు ఈ సీక్వెన్స్ చూసినప్పుడు థియేటర్లో మీ వెనకే ఉన్నాను నేను మీ వెనక నుంచి చూసినప్పుడు నాకు వచ్చిన హ్యాపీనెస్ నేను లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేదు సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను అంత మంచి ఎక్స్పీరియన్స్ అలాగే 7 సినిమాలో సేమ్ మీలాగే ఫిజికల్ ఛాలెంజ్గా ఉన్న 7 సినిమాలో నటించడానికి వాళ్ళు మా దగ్గరకు వచ్చిన రోజు ఆ 7లో నేను మొదటి రోజు చూసి భయపడ్డా ఎందుకంటే చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి మీరు చూసింటారా లేదు గాల్లో లేచి కొట్టే ఉన్నాయి రెండు లెగ్స్ లేని అతను ఒక అతను ఇలా బెల్ట్ కట్టుకొని అతనికి బెల్ట్ యాక్చువల్గా రోప్ ఎక్కడ కడతారు లెగ్స్కి ఎక్కడ కడతారు అతనికి రెండు లెగ్స్ లేవు అయినా కూడా ఇక్కడ ఈ స్టమక్ పోర్షన్ ఉంటుంది కదా ఈ స్టమక్ పోర్షన్లో బెల్ట్ వేసుకొని రోప్ వేసుకొని నేను చేస్తాను అతను అది ఒక్కొక్కసారి ఇక్కడ నీకు టైట్ అయిపోయి ఒక్కొక్కసారి బ్రీత్ అందకపోవచ్చు అంత టైట్గా కట్టుకోవాలి బ్యాలెన్స్ కోసం అయినా కూడా వాళ్ళు ఆ రిస్క్ తీసుకుని ఆ షార్ట్స్ చేశారు ఆ 5 మీద జంప్ చేసి పైకి లేచేటప్పుడు ఒక అతనికి ఐరన్ రాడ్ ఉంది మీరు గమనించారా లేదు అది 3-4 షాట్లు తీసేటప్పుడు ఒక అతని హెడ్ మీద 3 ఇంజురీ తగిలింది మధ్యలో కూర్చుని అతని మీద నేను 2 షాట్లు ఓకే చేసి 3 షాట్ తీనంటే 5 వచ్చి సార్ మేము ఈ షాట్ తీస్తాం సార్ మీరు కాంప్రమైజ్ కావద్దు అని చెప్పి మళ్ళీ ఆ షాట్ 1 టేక్ ఇచ్చారు నాకు అంటే ఎందుకు మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే మీ లైఫ్ రిస్క్ పడుతుంది కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ నేను కూర్చోబెట్టి మాట్లాడాను వాళ్ళు 7 మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మాకు ఐడెంటిటీ లేదు సార్ నెలకు వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఏదో ఇంత తింటున్నాం సార్ మేము అది మా గుండెలో చాలా బాధగా ఉంది సార్ ఈరోజు మాకు ఆపర్చునిటీ వచ్చింది దీన్ని మేము వాడుకుంటాం సార్ మేమేంటో మేము ప్రూవ్ చేసుకుంటాం సార్ అని చెప్పి 100% ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు సో వాళ్ళు ఇచ్చిన ఆ స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన మీకు వాళ్ళు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వాలని చెప్పి రాజుగారు ఐడియా ఇది మీ అందరికీ ఒక షో చేద్దాం వాళ్ళందరికీ కూడా చూపిద్దాం ఎవరో ఒకరికి కొంచెం డిసప్పాయింట్ ఉన్న వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ రాకపోద్దా అని చెప్పి షో అరేంజ్ చేయడం జరిగింది సో మీ అందరిలో ఎవరో మీ అందరికీ కాన్ఫిడెన్స్లో 80% 90% వచ్చినా మా ఈ మేము చేసిన ఇది మాత్రం సక్సెస్ అయిందనే మా ఉంది సో అలాగే మీరు మధ్యలో ఒక అతను బాగా బాడీ బిల్డ్ చేస్తున్నాడు మెయిన్ అతను మీరు చూసే ఉంటారు సో అతను 15 వరకు మనలాగా మామూలుగా ఉన్న అతను యాక్చువల్గా అతను 15 వరకు అతనికి 15 వయసులో బ్యాక్ బోన్ క్యాన్సర్ వచ్చింది బాబు బ్యాక్ బోన్ క్యాన్సర్ వచ్చి ఆయన అలా అయ్యారు అయినా కూడా కృషితో పట్టుదలతో ఆ బాడీ బిల్డ్ అతను చేసుకున్నాడు ఈరోజు అతను ఇండియా మిస్టర్ ఇండియా అతను ఆ మెయిన్ అతను సో అంత కృషి చేశారు వాళ్ళు సో మీరు కూడా మీకు ఎంతో కొంత స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పి ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా ఈ సినిమా మీకు చూపించాలని మేము ముందు తీసుకొచ్చాం సో మీ బ్లెస్సింగ్స్ మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి అందరికీ నమస్కారం ముందుగా షూటింగ్ టైంలో వాళ్ళ కెరీర్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అండ్ ఈరోజు మీ రియాక్షన్స్ చూస్తుంటే మీ లవ్ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అసలు ఈ థాట్ వచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ రాజు గారికి ఆల్వేస్ థ్యాంక్స్ అండి ఎప్పుడు ఈ సీన్ చూసినా మా డైరెక్టర్ గారు నేను అందరం ఎమోషన్ అవుతూనే ఉంటాం ఈ ఫైట్ను మీ అందరిలో కూడా ఇంకా కాన్ఫిడెన్స్ పెంచాలని మీ అందరూ ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా